Hello all, hope you are doing good. So, ee roju manamaithe an academy lo meeku subscription teeskovalante matram before or on March 30th teeskondi. Endukante prices are going to hike. Okkasari prices increase aithe malli ippudalla taggo. So, kabatti meeru gaane an academy lo subscription teeskunte enduku an academy lo subscription teeskovali ante maniki free mock test untai. At the same time meeku video solutions untundi. మీరు క్వశ్చన్ బ్యాంక్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అన్ అకాడమీలో అన్లిమిటెడ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాట్నీ, జువాలజీ మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా లైవ్ మెంటర్షిప్ తో సాల్వ్ చేస్తారు. అండ్ ఫర్ ఆల్ దిస్ యూ హ్యావ్ టు టేక్ ఎ సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ అన్ అకాడమీ. ఓకే, సో టు గెట్ సబ్స్క్రిప్షన్ మీరు ఈ రెఫరల్ కోడ్ వాడితే మీకు ఇంకా ఎక్స్ట్రాగా 33% వరకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ అన్ అకాడమీ వైజ్ మీకు ఇవి ప్రైసెస్ అన్నమాట. ఇప్పుడు సోఫార్ ఇంకొక మార్చ్ 30 తర్వాత ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో నోటీస్ లో పెట్టుకోండి. మీరు 30 తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ప్రైసెస్ హైక్ అవుతాయి కాబట్టి. అండ్ అన్ అకాడమీ లైట్ సబ్స్క్రిప్షన్ తో కూడా మీరు నీట్ యూజీ క్రాక్ చేయొచ్చు. ఎలా అంటే మాక్ టెస్ట్ సిరీస్, క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ చేయొచ్చు, అండ్ ఇన్ డీటెయిల్డ్ గా మీకు వీడియో సొల్యూషన్ అనేది అన్ అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ విత్ దిస్ రెఫరల్ కోడ్ యూ కెన్ గెట్ అన్ ఎక్స్ట్రా 33% ఆఫ్ ఆఫ్. అండ్ ఫ్యూ బ్యాచెస్ రన్ అవుతున్నాయి అన్ అకాడమీలో, సో యూ కెన్ రిజిస్టర్ అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇట్. ఓకే రైట్, సో సో ఈరోజు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్పడానికి వచ్చాను. మనం జనరల్గా టాల్ షార్ట్ ఇలా అనుకుంటాం కదా. మనం మన హైట్ ఈవినింగ్ కల్లా మనం షార్ట్ అయిపోతాం, ఎర్లీ మార్నింగ్ కల్లా మళ్ళీ మనం కొంచెం టాల్ అవుతాం. ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ మనం మార్నింగ్ టాల్గా ఉంటాం, ఈవినింగ్ అయ్యేసరికి మనం షార్ట్ అయిపోతాం, 1 ఇంచ్ షార్ట్ అయిపోతాం. అలానే మనకంటే కూడా ఆస్ట్రోనాట్స్ చాలా హైట్గా ఉంటారు. తెలుసా, ఆస్ట్రోనాట్స్ అంటే ఇక్కడ ఉండే ఆస్ట్రోనాట్స్ కాదు, ఎవరైతే ఔటర్ స్పేస్కి వెళ్తారో, ఎర్త్ నుంచి ఔటర్ స్పేస్కి వెళ్తారో వాళ్ళు షార్ట్, వాళ్ళు టాల్గా ఉంటారు మనకంటే. సో దీనికి రీజన్ ఏంటి, మార్నింగ్ హైట్ పెరగడం, నైట్ అయితే మళ్ళీ హైట్ తగ్గడం. ఎప్పుడైనా సరే మీరు కరెక్ట్ హైట్ ఎప్పుడు చూసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ చూసుకుంటేనే అది కరెక్ట్ హైట్. సో కొంతమంది ఏం చెప్తారు, నేను 5'2" ఉన్నాను ఒక దాంట్లో అంటారు, కొంతమంది నేను 5'3" ఉన్నాను అంటారు, కొంతమంది నేను ఎగ్జాక్ట్ 6 ఉన్నానంటారు, లేదు 5'11" ఉన్నామంటారు. సో ఈ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి 1 or 2 inches లో, కొంచెం పాయింట్స్ లో కూడా కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఎందుకు అంటే యూజువల్లీ మన స్పైనల్ కార్డ్ లో మనకి 33 vertebrae ఉంటాయి. ఈ 33 vertebrae గాను 24 intervertebral డిస్క్ ఉంటుంది. అంటే వర్టిబ్రాకి మధ్యలో ఒక కుషనింగ్ కార్టిలేజ్ ఉంటుంది, కుషనింగ్ ఫైబ్రో కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట. దాంట్లో న్యూక్లియస్ పల్పోసస్, యాన్యులస్ ఫైబ్రోసస్ లాంటి మెటీరియల్స్ ఉంటాయి. ఈ న్యూక్లియస్ పల్పోసస్, యాన్యులస్ ఫైబ్రోసస్ ఇలాంటి మెటీరియల్స్ ఏం చేస్తాయంటే యూజువల్గా వాటర్ ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి, ఫ్లూయిడ్ ని. సో మనం మార్నింగ్ అంతా బాగా వర్క్ చేస్తాం, ఆఫ్టర్నూన్ అంతా బాగా మనం ఫిజికల్ గా వర్క్ చేసినప్పుడు ఆ న్యూక్లియస్ పల్పోసస్, యాన్యులస్ ఫైబ్రోసస్ నుంచి మనం ఫ్లూయిడ్ ని లాస్ అవుతాం. ఎందుకంటే రిపీటెడ్ కంప్రెషన్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి. అది యాక్చువల్ గా మనకి న్యూక్లియస్ పల్పోసస్, ఓకే, న్యూక్లియస్ పల్పోసస్, యాన్యులస్ ఫైబ్రోసస్ ఇవన్నీ వాటర్ ని మన బాడీలోకి వెనక్కి ఇచ్చేస్తాయి మనకి, అంటే వదిలేస్తాయి. మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి ఇప్పుడు మన బండికి ఎలాగ సస్పెన్షన్ ఉంటుందో మన వర్టిబ్రల్ కాలంకి కూడా సస్పెన్షన్ ఉంటుంది. కాబట్టి మనకి మనం ఎక్కువగా ఎగిరినా, జంప్ చేసినా, వర్క్ చేసినా, బెండ్ చేసినా, ఏం చేసినా కానీ మనకి వర్టిబ్రా మీద అంత ప్రెషర్ పడట్లేదు. అంటే దాని అర్థం ఇదే, వర్టిబ్రాకి మధ్యలో కుషనింగ్ మెటీరియల్ ఉంటుంది అని. యూజువల్గా ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మనకి ఫ్లూయిడ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ తోటి ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ఉంటాయి.
సో కాబట్టి మనకి హైట్ అనేది వన్ ఆర్ వన్ వన్ ఇంచ్ లేదా 1.5 ఇంచ్ మనం టాల్ గా ఉంటాం. బై ద ఈవినింగ్ ఏమవుతుందంటే మనకి ఎక్కువగా వర్క్ చేసి ఆ ఫ్లూయిడ్ అంతా పోతుంది. సో అప్పుడు కొంచెం తగ్గుద్ది అనమాట దాని హైట్. సో దానివల్ల మనం ఈవినింగ్ కానీ హైట్ మెజర్ చేసుకుంటే 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ మీరు తగ్గుతారు. సో దట్ వుడ్ బి హ్యాపన్. అలాగే ఆస్ట్రోనాట్స్ ఏంటంటే వాళ్ళకి గ్రావిటీ పనిచేయదు, అవుటర్ స్పేస్ లో గ్రావిటీ ఉండదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు హైట్ పెరుగుతారు అనమాట మనకంటే, బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లో ఉండే న్యూక్లియస్ పల్పోసస్, యాన్యులస్ ఫైబ్రోసస్ అనేది వాటర్ కంటెంట్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి గ్రావిటీ యాక్ట్ చేయట్లేదు కాబట్టి ఎక్కువ వాటర్ అనేది ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ నుంచి వెళ్ళదు. కాబట్టి మనకంటే ఆస్ట్రోనాట్స్ వాళ్ళ రియల్ హైట్ కి టాల్ గా ఉంటారు. మనం ఎర్లీ మార్నింగ్ టాల్ గా ఉంటాం, ఈవినింగ్ కొంచెం షార్ట్ గా ఉంటాం. సో ఇది రీజన్ అనమాట. ఈ రీజన్ కానీ మీకు అర్థమైతే సో యూ విల్ బికమ్ టాలర్ ఇన్ ద మార్నింగ్, యూ విల్ బికమ్ షార్టర్ ఇన్ ద ఈవినింగ్. సో ఎప్పుడైనా సరే ఎప్పుడు కరెక్ట్ గా హైట్ మెజర్ చేసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ గా హైట్ మెజర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫార్ ఇంకా నెక్స్ట్ కమింగ్ నెక్స్ట్ మంత్ నేను మొత్తం ఎంటైర్ నీట్ సిలబస్ ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి చాప్టర్ కూడా. గెట్ రెడీ ఫర్ దట్ అండ్ లైవ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. మీరు దాని గురించి నాకు కమెంట్ చేయండి. అండ్ అనకాడమీలో డోంట్ ఫర్గెట్ టు అటెండ్ ఆల్ ఆఫ్ మై క్లాసెస్. సో మీకు ఎంసీక్యూ డిస్కషన్ కానీ పీవైక్యూ డిస్కషన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాకపోయినా ఇన్ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అండ్ మర్చిపోవద్దు, ఈ రెఫరల్ కోడ్ తోటి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.